తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే రవీంద్రనాథ్ గారు నమస్తే మోషు గారు గ్రేటివోస్ ఈ మధ్యకాలంలో ఈ పదాన్ని చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము గ్రేట్ డివోర్స్ అంటే ఏంటి ఇది ఎవరికి వర్తిస్తుంది అంటారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు గ్రేట్ డివోర్స్ అన్నది అసలు డివోర్స్ అన్నదే భారతదేశంలో ఇటీవల కాలంలో అసలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే సాంప్రదాయ విలువలకు కానీ కుటుంబ వ్యవస్థకి ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కుటుంబ విలువలు కుటుంబ వ్యవస్థ సంబంధించి అయితే మారుతున్నటువంటి కొత్త కొత్త సామాజిక పరిస్థితులు వీటి వల్ల డివోర్స్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ జీవితంలో వైవాహిక జీవితంలో ఉంటూ వారిద్దరి మధ్య సరైన అవగాహన లేకపోతే వారిద్దరి మధ్య కాస్త ఎడమొహం పెడమొహంగా ఉండేటప్పుడు ఒకరి ఇష్టాలను ఒకరు ఒకరి అభిరుచులను ఒకరు ఎప్పుడైతే గౌరవించుకోబోతారో అప్పుడు ఈ డివోర్స్ అనేది వచ్చింది అంటే న్యాయపరంగా జ్యుడిషియరీగా ఒక డివిజన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో మామూలు రెగ్యులర్ డివోర్స్ కాకుండా ముఖ్యంగా ఈ గ్రేట్ డివోర్స్ అనేది ఎక్కువగా చాలామందిలోకి వచ్చింది ఎవరికి వర్తిస్తుంది అసలు ఇది గ్రేట్ డివోర్స్ ఉంది క్లియర్గా చెప్పాలంటే వైవాహిక జీవితంలో మ్యారిటల్ స్టేటస్లో ట్వంటీ ఇయర్స్ పైన ఉంటూ ఏజ్ ఒకవేళ ఉమెన్ కానీ మెన్కి కానీ మేల్కి కానీ ఫీమేల్కి కానీ ఏ ఇద్దరిలో ఎవరికైనా ఇద్దరికైనా సరే ఫిఫ్టీ ఇయర్స్ ఎబౌ ఏజ్ దాడితే యాభై ఏళ్ళ పైబడినటువంటి వయసు ఉన్నటువంటి వ్యక్తులు వారు వైవాహిక జీవితాన్ని ఆల్రెడీ ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళలో జీవితాన్ని ట్రావెల్ చేసి ఉంటారు పిల్లలు ఉంటారు పిల్లలు లేకపోతారు ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళు కలిసి లాంగ్ ట్రావెల్ చేస్తారు లాంగ్ ట్రావెల్ చేసిన తర్వాత యాభై ఏళ్ళ పైబడిన తర్వాత తన ఆపోజిట్ పార్ట్నర్ వద్దనుకొని జుడిషియర్ పరంగా తీసుకునేటువంటి డివిజన్నే ఈ గ్రే డివోర్స్ అని అంట అంటే ముఖ్యంగా ఇక్కడ కారణాలు ఏంటి అవుతాయి అంటే రకరకాల కారణాలు ముఖ్యంగా దీంట్లో సఫర్ అయ్యేది మాత్రం ఒక పాయింట్ చెప్పుకోవాలి ఉమెన్ ఎక్కువగా సఫర్ అవుతారు వారిద్దరు ఉద్యోగస్తున్నప్పుడు కూడా ఇటీవల రీసెంట్గా మాకు కేసు కూడా వచ్చింది ఆమె ఆ బ్యాంక్ ఎంప్లాయ్ షీఈ్ అ బ్యాంక్ ఎంప్లాయ్ వాళ్ళ హస్బెండ్ కూడా వేరే చోట ఆల్రెడీ అతను కూడా ఎంప్లాయ్ కానీ ఈవిడ మార్నింగ్ లేచి పిల్లలకి తన పూర్తిగా సర్వీస్ చిన్న పిల్లలు ఇరవై ఏళ్ళంటే పిల్లలు చిన్నపిల్లలు పుట్టి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళ కాలేజీలకి వాళ్ళకి అన్ని పంపించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే స్టేజ్ దాకా వాళ్ళని తన ఎంట తన లైఫ్ని సాక్రీఫైస్ చేసుకుంటుంది స్త్రీ అనేది హస్బెండ్ ఏ ఉంది మార్నింగ్ నైన్ థర్టీకి తన వైఫ్ ఇచ్చింటే క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్తాడు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వస్తాడు కూర్చొని టీవీ చూస్తా ఉంటే భార్య చేగోడలే పక్కడలు అందించుకుంటూ పూర్తిగా మార్నింగ్ ఈవెన్ దో వర్కింగ్ ఉమెన్ కూడా నేను చెప్తున్నానండి ఉష గారు మార్నింగ్ లేచి తన ఇంటి బాధ్యతను నిర్వహించుకోవడం పిల్లల్ని తయారు చేయడం వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టడం వాళ్ళకి క్యారేజీలు కట్టడం వాళ్ళకి స్కూల్ స్కూల్కి బస్సుకు పంపించడం స్కూల్లో వాళ్ళకి హ్యాండ్ చేయడం పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవ్వడం ఇట్ ద అట్ ద సేమ్ టైమ్ ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే జాబ్ పోర్ట్ఫోలియో కూడా చూడడం ఇవన్నీ చూసుకుంటూ కూడా ఒక స్టేజ్కి వస్తారు పిల్లలు పెద్ద అవుతారు మ్యారేజ్లు అయిపోతాయి ఒంటరి జీవితం కానీ ఈ హస్బెండ్ తోటి ఈ ఇరవై ఏళ్ల పాటు ట్రావెల్ చేసి చేసి వాడు పెట్టినటువంటి టార్చర్లు ఇంక ఈ జీవితంలో నాకు మార్పు కావాలి నా ఫ్రెండ్స్ అందరూ మంచి లైఫ్ను కోరుకుంటున్నారు నాకు ఏంటి ఈ యొక్క బావిలో కప్పలాగా నేను ఇక్కడే ఉండిపోవడం ఏంటి నాకు ఇటువంటి లైఫ్ కాదు కదా నాకు ఫ్రీడమ్ కావాలి ఏముంటుంది ఆర్థిక స్వాతంత్రం నాకు కూడా ఉంది కాబట్టి ఇతనితో నేను కలిసి ఉండలేను అనుకునే దృష్టాంతాలు చాలా ఉన్నాయి అట్లాంటి సందర్భాల్లో కోరుకునేది ఈ గ్రే డివోర్స్ అంటారు ఇక వైఫ్ పరంగా అంటే నేను చెప్పేది ఇప్పుడు ఉమెన్ పరంగా చెప్పాను నాకు కేసు ఎలాగో వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ కేసు ఫైల్లో ఉంది ఇంకొక కేసు ఏంటంటే హస్బెండ్ తన వైఫ్తో ట్రావెల్ చేస్తాడు పాపం తనకు కూడా తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటాడు ఉన్న తర్వాత ఈ పిల్లలు పెద్దయి ఇప్పుడు ఈ మధ్య ఏమైంది ఉద్యోగ రీత్యా ఫారెన్కి వెళ్ళడం మొదలు పెట్టారు వీళ్ళు ఏం చేస్తారు కొడుకు ఫారెన్కి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అవుతుంది కొడుకు కొడలు అక్కడే ఉంటారు డెలివరీ టైంకు వై మదర్ని తీసుకొని రమ్మంటారు అక్కడికి అంటే ఇంక చూడండి ఈమెక్కడ పని అయిపోయింది చిన్నప్పటి నుంచి పనులు చేసుకుంటుంది ఈవెన్ పుట్టే మనవలో మనవరాలో కూడా ఇవి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి ఏం చేస్తున్నారు చక్కగా రాచ మర్యాదలతో తీసుకెళ్తారు అక్కడికి అమెరికాకి ఈ అమెరికాలోనూ న్యూయార్క్ ఎక్కడైతే అక్కడికి తీసుకెళ్తారు ఇప్పుడు ఇతనేమైపోతున్నాడు ఒంటరి వాళ్ళు అయిపోతున్నాడు ఇక్కడ తను చిన్నప్పటి నుంచి తను పూర్తిగా పారాసైట్ అయిపోయి ఒక వ్యక్తి మీద పూర్తిగా ఆధారపడినటువంటి డిపెండ్ అయిపోయి ఉన్నటువంటి వ్యక్తి సడన్గా వాళ్ళ మదర్ని పిలిపిస్తాడు దాడిని మీరు ఉండండి అక్కడే ఉండండి నేను మమ్మీని తీసుకెళ్తానని చెప్పి మమ్మీని తీసుకుని ఫారన్ వెళ్ళిపోతాడు అక్కడ పిల్లలతోటి కొడుకు కోడలతోటి హ్యాపీగా అమ్మాయి కూడా ఉంటా మదర్ కూడా ఉంటారు అక్కడ ఇతడు ఇక్కడ ఒంటరి జీవితాన్ని నిత్య దుర్భరంగా అనుభవిస్తాడు ఆ టైంలోనే తనకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి తనకు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వస్తాయి ఈ టైంలో తనకి పార్ట్నర్ ఉండరు అక్కడ ఆ మొత్తం ఒకప్పుడు పిల్లలతో కలకలాడుతున్న ఇంట్లో ఆ మొత్తం పెద్ద ఇతను ఒక్కడే ఉండలేక చాలా ఇబ్బందులకు గురవుతుంటాడు ఇటువంటి సందర్భాల్లో తన లైఫ్ మీద తనకి విరక్తి వస్తుంది సూసైడ్ కేసులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయండి మనం ముఖ్యంగా సినిమా యాక్టర్ని చూస్తే తన వైఫ్ పోయిన తర్వాత రంగనాథ్ గారు సినిమా యాక్టర్ రంగనాథ్ గారు తను ఒకప్పుడు మంచి కెరీర్ చూసిన వ్యక్తే తను ఎంత పీక్ చూడాలంత చూశారు కానీ తర్వాత స్టేజ్లో తను సూసైడ్ చేసేసుకున్నారు అయితే ఇప్పుడు పరిస్థితులు ఏం చేస్తున్నారంటే ఈ సూసైడ్లు అటెంప్ట్స్ కాకుండా మాకు ఒక ఫ్రీడమ్ కావాలి ఈ ఏజ్ సరే చేస్తాం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్రావెల్ చేసాం నేను ఇండిపెండెంట్గా ఉంటాను డివిజన్ అయిపోతాను డివైడ్ అయిపోతాను ఉద్దేశంతో వీళ్ళు కోర్టుకు అప్రోచ్ అవుతున్నారు లీగల్గా డివోర్స్ తీసుకుంటున్నారు చాలా చాలా సందర్భాలు ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం రావడం అనేది దీంట్లో ప్రధాన కారణం ముఖ్యంగా వైఫ్కి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి హస్బెండ్కి కూడా ఎవరు పారామిట్స్లో వాళ్ళు ఉంటారు ఎందుకు మెయిన్ ఎందుకు డిపెండ్ అయి ఉంటారండి హస్బెండ్